ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. ఆర్ఎండ్బి శాఖకు చెందిన 4,000 కోట్ల ఆస్తులను ఆర్డీసీకి బదలాయించే అంశాన్ని కేబినెట్లో ప్రతిపాదించే అవకాశముంది. అలాగే ఏపీ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు ప్రతిపాదనలపై కూడా చర్చించనుంది కేబినెట్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రెహానా అందిస్తారు. రెహానా, మరి కాసేపట్లో కేబినెట్ సమావేశం కానుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే పివి సింధు ఒలింపిక్ లో కాంస్య పథక విజేత పివి సింధుతో భేటీ అయ్యింది ముఖ్యమంత్రితో. ఆమెను ముఖ్యమంత్రి అభినందిస్తారు. ఆ తర్వాత కాసేపట్లోనే కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. దీనికి వేళ చూసుకున్నట్లయితే పలు కీలకమైన అంశాల మీద చర్చించే పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ నెల 16వ తేదీన జగనన్న విద్యా కానుక, అదేవిధంగా నూతన విద్యా పాలసీకి సంబంధించి కసరత్తు, రాష్ట్రంలో ఏ రకంగా ఈ నూతన విద్యా పాలసీని అమలు చేయాలనే అంశం మీద ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు ఇప్పుడు రహదారుల భవనాల శాఖకు సంబంధించి దాదాపు 4,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. దీన్ని రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ కు బదలాయించే ఒక ప్రతిపాదన ఉంది. దీని ద్వారా రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ బలోపేతం చేయాలంటే ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ అంశం మీద కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కేబినెట్ లో. మరోవైపు పరిశ్రమలకు సంబంధించి చూసుకున్నట్లయితే లాజిస్టిక్ పాలసీ తీసుకొచ్చే ప్రతిపాదన కసరత్తు ప్రభుత్వం చేస్తా ఉంది. ముఖ్యంగా ఎక్కడైతే పరిశ్రమలు అంటే కేంద్రం సహకారంతో జరుపుతున్న పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయో, పోర్టులు ఉన్నాయో, వాటిని అనుసంధానం చేస్తూ ఈ మౌలిక సదుపాయాల కల్పన మీద ప్రధానంగా దృష్టి సారించనున్నారు. దీనికోసం ఒక ప్రత్యేక పాలసీని తీసుకొచ్చే క్రమంలోనే లాజిస్టిక్ పాలసీ అనేది తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ అంశం మీద కూడా కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరొక అంశం చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగానికి సంబంధించి నూతన సీడ్ పాలసీని అమలు చేయాలని కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ సీడ్ పాలసీకి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు పాఠశాలలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే మొదటి విడత నాడు నేడు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. దీన్ని 16వ తేదీన జాతికి అంకితం చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అదే రోజు 2వ విడత 3వ విడత నాడు నేడు విద్యా కార్యక్రమాలకు సంబంధించి నిధుల కేటాయింపు మీద కూడా చర్చించే అవకాశం ఉంది. అటువైపు పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. 10 లక్షల ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు, మొత్తంగా చూసుకున్నట్లయితే 550 కోట్ల రూపాయలు విడుదలకు సంబంధించి కూడా ఈ భేటీలో ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఇక ఆక్వా రైతులకు సంబంధించి ఒక ఫిష్ మార్కెటింగ్ పాలసీ దీని మీద కూడా కసరత్తు చేస్తుంది. దీనికి ఈ సమావేశంలో ఆమోదం తెలుపుతారని సమాచారం అందుతా ఉంది. అటువైపు అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లించడం అంశం కూడా కేబినెట్ ముందుకు వస్తుందని తెలుస్తుంది భోగి. ఇక ప్రాంతీయ విద్యుత్ కార్పొరేషన్ సంబంధించి 3 ప్రాంతీయ విద్యుత్ కార్పొరేషన్ల పైన కూడా చర్చిస్తారు అని సమాచారం ఉంది. కొన్ని పారిశ్రామిక సంస్థలకు భూ కేటాయింపు అంశాలు ఉన్నాయి. ఇవి కూడా కేబినెట్ ముందు వస్తాయని తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే పలు కీలక అంశాల మీద కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది భోగి. థ్యాంక్ యూ రెహనా.